ప్రజాపాలనలో ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు ఆహ్వానించినా చాలామంది ఇతర సమస్యలపై అర్జీలు సమర్పించారు ఆయా దరఖాస్తుల కంప్యూటరీకరణ శరవేగంగా సాగుతోంది స్వీకరించిన దరఖాస్తుల్లో కేవలం గ్యారంటీలను మాత్రమే నమోదు చేసుకున్న అధికారులు ఇతర పథకాల కోసం అందిన వాటిని పక్కన పెడుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఐదు గ్యారంటీలు సహా ఇతర పథకాల కోసం పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో ఐదు గ్యారంటీల కోసం పది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు దరఖాస్తులు రాగా లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు అర్జీలు ఇతర సమస్యల కోసం వచ్చాయి జిల్లాలో గ్యారంటీలకు మూడు లక్షల ఇరవై రెండు వేలు ముప్పై రెండు వేలు ఇతర అర్జీలున్నాయి జగిత్యాల జిల్లాలో మూడు లక్షల పంతొమ్మిది వేలు ఇతర వాటికి అరవై ఎనిమిది వేలు పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఐదు గ్యారంటీలకు ఇతర అర్జీలు ముప్పై ఎనిమిది వేలు వచ్చాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా తొంభై వేలు గ్యారెంటీల కోసం రాగా ఇతర అంశాలకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయి ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పటికే తొంభై ఐదు శాతం వివరాలను ప్రజాపాలన వెబ్సైట్లో పొందుపరచగా ఈ నెల పదిహేడులోగా ప్రభుత్వానికి అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు ఇతర పథకాల్లో అత్యధికంగా రేషన్ కార్డు రెండు పడక గదుల ఇల్లు బీసీ దళిత బంధు సదరం ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు పలువురు తెలిపారు ప్రజాపాలన స్కీములో మా మదర్ పేరు మీద ఒకటి ఆసరా పథకం ఇందిరామై దరఖాస్తు చేశాను వెంటనే తీసి అప్లికేషన్ కూడా ఇచ్చారు దరఖాస్తు రసీదు కూడా కాబట్టి ఇది వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వెంటనే స్క్రూటినీ అందరికీ బాగుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అప్లికేషన్ పూర్తి చేసేసి ఆ యొక్క ఫామ్ మేము నింపి ఇచ్చాము ఈ యొక్క ఫామ్ కూడా తెలుగులో వాళ్ళు ఇచ్చారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రజాపాలన రసీదు వాళ్ళ అప్లికేషన్ చాలా తేటతెల్లంగా అక్షరాలు పెద్ద అక్షరాలు ఇచ్చారు మంచిగా పూర్తి చేశాము దానికి గాను సదరం సర్టిఫికేట్ నెంబర్ ఒకటి ఏమన్నారు అది ఇచ్చాము రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చాము అలా ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చాము ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఇతర సమస్యల కోసం అర్జీ పెట్టుకున్న మిగిలిన వారి వివరాలను భద్రంగా దాచిపెట్టారు కొందరు పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీల్లోనే జాగ్రత్తగా పెట్టారు ఇంకొందరు వాటిని ఆయా ఎంపీడీఓ కార్యాలయాలకు పంపారు వాటి వివరాలు నమోదు చేసే అవకాశం లేక ఆ విధంగా చేసినట్లు వారు చెబుతున్నారు ఆయా సమస్యలపై ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాకే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి నమోదు ప్రక్రియ కొనసాగుతోందని లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే తీసుకున్న దరఖాస్తులను కూడా డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన వెబ్సైట్లో ఐదు గ్యారంటీల వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు తెలిపిన అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత మిగతా వాటిని నమోదు చేస్తామని చెబుతున్నారు